ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎన్నికలు వచ్చిన రంగంలో దిగి ఇటు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఇక్కడ టీఆర్ఎస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వీళ్ళని ఓడించి తాను ఎప్పుడు అధికారంలోకి రావాలి అనేది ఆ ఆతృత ఆసక్తితో ఉండవలసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇప్పటికి కూడా ఎన్నికలు మన అందరూ అందరికీ తెలుసు ఎన్నికలు దగ్గర పడ్డాయని కేవలం ఒక వన్ ఇయర్ వ్యవధి ఉంది మామూలుగా ఎన్నికలు ఆ కేసీఆర్ గారికి కానీ పోతే అది ఎలా ఉంటుందో తెలియదు పోయే అవకాశాలు లేవు కానీ బట్ ఎన్నికల వాతావరణం అయితే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసింది కానీ కాంగ్రెస్ పార్టీకి ఇంకా వాళ్ళకి ఎన్నికల వాతావరణం ఎన్నికల సవాళ్ళు అదేం పెద్దగా వాళ్ళకి కనపడినట్టుగా కనపడడం లేదు లేదు వాళ్ళు ఇంకా అదే ఆర్గనైజేషన్ గొడవలు ఇంకా పదవులు కొట్లాటలు ఆ పదవి ఇచ్చారు ఈ పదవి ఇవ్వలేదు నాకు అందులో పెట్టారు ఈ కమిటీలో పెట్టారు ఆ కమిటీలో పెట్టారు ఈ కమిటీలో ఎందుకు పెట్టలేదు ఈ లోకలోకలో వ్యవహారాలతోనే ఆ పార్టీలో ఇంకా గొడవలు నడుస్తూనే ఉన్నాయి ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ జనరల్గా ఈ కార్యక కార్యవర్గాలు రాష్ట్ర కార్యవర్గం పొలిటికల్ అఫైర్స్ కమిటీలు ఇలాంటి కమిటీలు అన్నింటిలో కూడా అత్యధిక సంఖ్యలో నాయకులు అందరూ ఉండేలా చూస్తారు అంటే జుంబో కార్యవర్గాలు అంటారు సంఖ్యాపరంగా చాలామంది ఉంటారు ఓ జనరల్ సెక్రటరీలో ఎనభై తొంభై మంది ఉంటారు మామూలు రోజుల్లో అయితే పార్టీ అధికారంలో రోజుల్లో అయితే ఐదుగురు ఆరుగురు ఉంటారు ఇది ఎందుకు అంటే అందరిని సంతృప్తి పరచడం కోసం అందరినీ అకామిడేట్ చేయడం కోసం ప్రతిపక్షంగా ఎప్పుడు కాంగ్రెస్ ఉన్నా ఈవన్న టిఆర్ఎస్ ఉన్నా తెలుగుదేశం పార్టీ ఉన్నా బీజేపీ ఉన్నా కూడా ఆ పని చేస్తూ ఉంటారు ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు ప్రతిపక్ష స్థాయిలో ఉన్నప్పుడు నలుగురిని అకామిడేట్ చేసేట్టుగా కమిటీలు అవి ఉంటాయి ఎక్కువ మందిని కానీ ఇప్పుడు ఇంతమంది పెట్టి వందల మందిని పెట్టి కమిటీలు వేసి అది అనౌన్స్ చేసినా కూడా మళ్ళీ లోపల ఒకలు అటు సురేఖ రాజీనామా నన్ను ఇందులో పెట్టారు అందులో అక్కడ పెట్టలేదు విస్మరించారు నీ సీనియర్ని నాకన్నా జూనియర్లు ఇచ్చారు నా ఆవిడ ఈవెన్ స్పోక్స్ పర్సన్ బెల్ల నాయక్ కూడా రాజీనామా చేశాడని అంటున్నారు ఇవాళ ఇంకెవరెవరు చేస్తారు ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరి నేనే కాంగ్రెస్ పార్టీ నలభై ఏళ్ళ నుంచి కాంగ్రెస్లో ఉన్న ఇన్ని రోజుల పదవులో ఉన్న ఏ మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేశాను తెలంగాణ కోసం నాకు పార్టీ ముఖ్యం ముఖ్యం ఆరాధ్య దైవం ఇలా ఇలా చెప్పి ఆయన ఆయన ఎక్కడ ఈ కమిటీలో పెట్టలేదు ఎందుకు అంటే మొన్న మునుగోడు వ్యవహారంలో ఆయన అనుసరించినటువంటి ద విధానం అది చూస్తే కొంచెం పార్టీ అధిష్టాన వర్గానికి కూడా మండినట్టు ఉంది ఆయనకు ఆల్రెడీ షూకాజ్ నోటీస్ ఇచ్చారు దానికి ఆయన ఏదో సమాధానం ఇచ్చాడు యాక్షన్ ఏమిటి యాక్షన్ ఏముంటుంది ఆల్రెడీ పార్టీ ఓడిపోయింది సో ఈయన ప్రచారం చేయలే మళ్ళీ చెల్లిసారిధ్యం తమ్ముడిని గెలిపించమని ఒక ప్రచారం అన్యాపదేశంగా వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి ఇదంతా ఈ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు ఇవన్నీ ఉన్నాడు ఎందుకు ఈయన ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని చెప్పి ఆయన ఉద్దేశంతో ఈ పెద్ద పెద్ద సోకాళ్ళు పొలిటికల్ అఫైర్స్ కమిటీ స్టేట్ ఎగ్జిక్యూటివ్లు ఎక్కడ ఆయన పేరు లేకుండా చేశారు ఇది ఆయన కూడా నేనేం పెద్ద పట్టించుకొని ఇంకా దీనికన్నా పెద్ద కమిటీలు ఉంటాయి ఢిల్లీ స్థాయిలో అందులో ఉంటాయని ఏదో ఇక ఆయన అలాగే ఏదో నడిపిస్తున్నాడు ఉంటాడా పార్టీలో ఉండాడా ఇవన్నీ ఎవరికీ తెలియదు సో ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ లోకొకళ్ళు ఉంటే అసలు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ సన్నద్ధం అవ్వాలి కదా రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఇచ్చినప్పుడు కూడా మీరు ప్రతిపక్షంలోకి వచ్చారు ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు శాతం మీకు ఓట్లు వచ్చేప్పుడు కానీ రెండు వేల పద్దెనిమిదికి వచ్చేపడికి ఏమైంది ఓట్లు పెరగడం ఇంకా తగ్గాయి ఒక నాలుగు శాతం తగ్గిపోయాయి మీకు ఇరవై నాలుగుకి వచ్చారు మన మునుగోడు ముందు ఉండేది అంతా ఇప్పుడంత పది పర్సెంట్కి వచ్చింది మన ఓటు పర్సంటేజ్ హుజూరాబాద్ రెండు పర్సెంట్కి వచ్చింది కాంగ్రెస్ ఓటు ఉప ఎన్నికల్లో ఇలా ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఓట్లు శాతం ఇలా తగ్గిపోతూ ఉంటే నాయకుల వ్యవహారాలు ఇలా ఉండి ఆల్రెడీ కొందరు నాయకులు పార్టీని వదిలేసాడు బీజేపీ టీఆర్ఎస్లో వాటిల్లో చేరిపోయిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి గారు ఇంకొకళ్ళు ఈ పాదయాత్రలు మొదలెడతాం ఇంకా వెళ్తాం ఎప్పుడు పాదయాత్ర మొదలెడతారు ఎప్పుడు ముగిస్తారు అవతల పాదయాత్రలు చేపట్టిన వాళ్ళేది ఆపేసి ఇంకా సమయం తక్కువ ఉందనే ఉద్దేశంతో బస్సు యాత్రలు అవి చేపడుతున్న సమయంలో దానికి ఆలోచించుకుంటున్న సమయంలో సందర్భంలో వీళ్ళు ఇంకా పాదయాత్రలని నువ్వు కాదు నేను చేయాలా అందరం చేద్దాం నువ్వు ఒక్కడై తిరిగితే కుదరదు ఎక్కడ క్రియేట్ వచ్చేస్తుంది రేవంత్ రెడ్డికి ఎక్కడైనా అధికారం వచ్చేసి ముఖ్యమంత్రి అయిపోతాడో ఇలాగా ఈ ఆలోచనలతో ఉన్నారు తప్ప సీనియర్లు వీళ్ళందరూ కూడాను కాంగ్రెస్ పార్టీనిదో కాపాడుకోవాలి మనందరం రోడ్డు మీద పడి ప్రజా సమస్యల మీద వాటి పరిష్కారం కోసం కృషి చేసి తద్వారా ప్రజల ఆశీస్సుల్ని వాళ్ళ సపోర్ట్ని మనం తీసుకుంటే తప్ప మన ఎన్నికల్లో మళ్ళీ రాము అనే ధ్యాస పోయి ఎలాగో వచ్చేస్తానులే లేకపోతే అసలు ఎలాగో వస్తామనే ఉందా అని నాకు డౌట్ ఆ కిల్లింగ్ ఇన్స్టింగ్ అనేది కాంగ్రెస్లో కొరగడింది కిల్లింగ్ ఇన్స్టింగ్ లేకుండా ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చాలా స్పష్టంగా కనపడుతుంది ఎట్లాగైనా సరే టీఆర్ఎస్ను ఓడించాలి వీళ్ళు బలం ఎంత బలగం ఎంత వీళ్ళకున్న రిసోర్సులు ఎంత క్యాండిడేట్లు ఎవరు ఇవన్నీ ఆలోచించడం వాళ్ళు వాళ్ళు టీఆర్ఎస్ని ఓడించడమే ధ్యేయంగా వాళ్ళకి ప్రతి డైలీ దైనందిన కార్యకలాపాలన్నీ అలా స్టార్ట్ అవుతున్నాయి వీళ్ళ చూస్తే వీళ్ళు అలా అలా ఎక్కడా లేరు ఇంకా ఆ స్టేట్మెంట్లు ఈ స్టేట్మెంట్లు వాళ్ళని పొగుడుకుంటూ వీళ్ళని పొగుడుకుంటూ అక్కడ ఏదో గుజరాత్లో ఓడిపోయినా కూడా పర్వాలేదులే ఇలాగ ఈ అధిష్టానవర్గం ఏం చెప్తే ఆ స్టేట్మెంట్లు దానికి ఆ కార్యక్రమాలకు పరిమితం అవుతున్నారు కానీ వీళ్ళనుసరిస్తున్న కార్యక్రమాన్నిటి మొన్నటికి మొన్న ధరణి దానికి సంబంధించి ఒక కార్యక్రమం చేపట్టారు అంతేకైపోయింది ఫాలోఅప్ ఇంకేం లేదా ధర్నాలు చేశారు మెమరాండాలు ఇచ్చారు ప్రజా ఇంతేనా ఇంకేం లేవా ఇదేనా కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఎలా ఉండేది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో చెన్నారెడ్డి గారికి మళ్ళీ సారథ్యం అప్పగించినప్పుడు ఆయన జైలు భరో కోటి సంతకాలు ఉద్యమం ఇవన్నీ చేపట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ కనిపించింది లిటరల్గా ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని దించుతుంది దానికి దీటుగా నడుస్తుంది అనే ఇంప్రెషను కనపడింది కళ్ళకు కట్టినట్టు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చెన్నారెడ్డి గారి పిలుపు మేరకు అప్పుడు చేసిన కార్యక్రమాలు అవి అందరు మొత్తం ఎక్కడ రోడ్లు వాటిలో ఎక్కడ చూసినా కూడా ఏదో కాంగ్రెస్ కార్యకర్తని కూడా రావడం ఏదో చేయడం సంతకాలు సేకరించడం జైలు భరో కార్యక్రమాలు చేపట్టడం ఇంకొకటి ఇంకొకటి ఏవో చేశారు ఇప్పుడు అసలు ఇవాళ ఏది ఎక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది ఎక్కడ కనిపిస్తుంది ఇలాగైతే వీళ్ళు ఈ పదవులు ఈ వ్యవహారాలు ఇప్పుడు పీసీఏ పీఏసీలో పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఎవరు ఉంటాయి ఏంటి ఇప్పుడు వాళ్ళు పెద్ద అంత పొలిటికల్ అఫైర్స్ చేసేది ఏముంటుంది రేపు ఎంతో టిక్కెట్లు గొడవలే కదా నీకో టికెట్టు నాకో టిక్కెట్టు నువ్వు పోటీసే ఇది అమ్ముకుంటాం అది అమ్ముకుంటాం నా మనుషులకి పది మందికి లేదా పది కాదు ఐదు ఐదు వీళ్ళ ఐదులో ఏదో అమ్మేసుకోవడం ఇవే ఇదేనా దీనికోసం ఈ పదవులు గుంజాటన ఇవంత ఈ పదవి లాలసత్వం దేనికి ఇదెంత మీరు ముందు పార్టీ అధికారంలో రావడానికి అది చేసే ఆగాహారం పోయి ఇయో కంప్లైంట్లు సీనియర్లు అంటూ కొంత కంప్లైంట్లు జూనియర్లు అని ఇంకొక కంప్లైంట్లు పార్టీ బాగుండేదని ఒకడు బాగుందని ఒకడు ఇలా ఎవరికి వాడు ఒక లెటర్ రాయించుకోవడం ఖర్గే ఈ మధ్య మల్లికార్జున ఖర్గే గారు పేసీసీ అధ్యక్షులు అయిన తర్వాత ఆయన చాలామందికి గెలిచారు తెలంగాణ నాయకులు చేసి అది బాగోలేదు ఇది బాగోలేదు అని ఏదో సన్నాయి నొక్కులు కూడా నొక్కినట్టున్నారు నేను నేను సరిదిస్తాను అన్నట్టు ఆయన కొత్త ఆయన ఇది జనవరి నుంచి ఇంకా ఆయన ఎప్పుడు సరిదిద్దాడు ఎప్పుడు వీళ్ళు సబరో ముఖులయ్యి ఎప్పుడు ఎన్నికలకి సంయు సగా ఉంటారు ఇఫ్ ఇఫండ్ బస్ తప్ప వీళ్ళెక్కడ ఈ నాయకుడు రేవంత్ రెడ్డి అనే అతను మంచి ఇది వేరే ఉంటాడు ఏదో చేసేస్తాడు అనుకున్న అతను కూడా ఏం చేయలేని పరిస్థితి కనపడుతుంది ఏం మాట్లాడినా దాన్ని ఇంకోలా తీసుకుంటున్నారు ఆయన ఒక మాట అంటే దానికి వేరే విపరీతమైన అర్థాలు కల్పిస్తున్నారు ఇలాంటి వ్యవహారాల్లో ఈ పేడ తెక్కడా కెప్పలు తెగడా అన్నట్టుగా ఇలా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు ఉండడం చాలా విచారకరం చూస్తున్నప్పుడు దేశవ్యాప్తంగా చూస్తున్నప్పుడు కాంగ్రెస్ ప్రభ తగ్గుతున్న సమయంలో కూడా ఇక్కడ ఉన్న ఇమేజిన్ కనీసం కాపాడుకోవడం కానీ తెలంగాణ ఇచ్చామనే పాజిటివ్ మెసేజ్తో పోయే వ్యవహారం కానీ ఎందుకంటే అది ఆల్రెడీ రెండుసార్లు విఫలమైంది ఆయన్నిక రెండు వేల పద్నాలుగులోనూ రెండు వేల పద్దెనిమిదిలో మరి ఇంకే నినాదంతో పోవాలి సోనియా గాంధీ వల్ల వచ్చిందని అవన్నీ చెప్పుకున్నారు కాలేదు మరి ఇప్పుడు ఎలా వెళ్ళాలి వీళ్ళ దగ్గర ఉన్న ఆల్టర్నేటివ్ ఏమిటి ప్రత్యామ్నాయ పథకం ఏమిటి ఏమిటి వీళ్ళు ప్రజలకు చూపించబోయేటువంటి ప్రత్యామ్నాయం మీరు టీఆర్ఎస్ని వరించొద్దు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ని అలాగే బీజేపీని వరించొద్దు మమ్మల్ని వరించండి ఎందుకు ఇలా అటువంటిది ఏమీ లేకుండా ఊరికే మీరు వేసేయండి మా కోట్లని అన్నట్టుగా ఉంది తప్ప ఇది కాంగ్రెస్ పార్టీకి మెల్లమెల్లగా ఆత్మహత్య సదృశ్యం అవుతుంది ఇది ఎంత వీక్ అయితే బీజేపీ ఎంత స్ట్రాంగ్ అవుతుంది బీజేపీ ఎంత స్ట్రాంగ్ అయితే బీఆర్ఎస్కి బీజేపీకి మధ్య పోటీ పోటీ కూడా మరింత తీవ్రం అవుతుంది ఇవాళ వీళ్ళ క్యాండిడేట్ లేకపోయినా వీళ్ళే సప్లై చేస్తారు కాంగ్రెస్ వాళ్ళ సో కాంగ్రెస్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకు కాంగ్రెస్ ఓటు మిగతా వాళ్ళకి ఎలా వెళ్తుందో చూడాలి ఇప్పుడు టీఆర్ఎస్కి వెళ్ళింది మీకు బీజేపీకి వెళ్ళిపోతుంది కాంగ్రెస్ దానికి భయం దాని ఓటు దాంతో ఉండడం ఈ పరిస్థితి వస్తే రేపు కూడా జనరేషన్లో కూడా అదే అవ్వచ్చు ఏం చూసుకుని కాంగ్రెస్ ఓటు వేయాలి అనేటిని లేనప్పుడు కాంగ్రెస్ నాయకులు కూడా వాళ్ళ ప్రలోభాలకి వీళ్ళ ప్రలోభాలకి లొంగి డిఫరెట్గా పక్క చూపులు చూస్తే అప్పుడు అది కాంగ్రెస్కి మరింత దారుణాతి దారుణమైన పరిస్థితి తెచ్చిపెడుతుంది